అవును, అలాగే యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు ఉంటారు, అడాల్సన్స్. ఎటో ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అవును, అటు అమ్మా నాన్నలకు చెప్పుకొని ఉండొచ్చు, చెప్పుకొని ఉండొచ్చు, మంచిగా వచ్చిన అడిగారమ్మా, అలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చాలా చేయాలి? అద్భుతమైన క్వశ్చన్. ఈ ప్రశ్న ఎవరు అడగరు, ఎందుకంటే తనలో వచ్చే మార్పులు తనకు తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు పేరెంట్స్ ముందు సైకాలజీ నేర్చుకోవాలి. అడాల్సన్స్ ఏజ్ అంటే ఏంటి, ఒక ఒక చైల్డ్ అడాల్టెంట్గా మారే క్రమాన్ని. పూర్వకాలం టీనేజ్ అంటే 13 నుంచి 19, 13లో టీన్ ఉంటుంది, 19లో టీన్ ఉంటుంది. 13 ఇయర్స్లో వచ్చే మార్పులు 10 ఇయర్స్కి స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు బికాస్ ఆఫ్ సొసైటీ మారుతుంది, నాలెడ్జ్ పెరిగిన తోటి. ఇప్పుడు ఏమన్నారంటే 10 టు 19 టీనేజ్ అనేది 3 ఏళ్ళు కిందకు వచ్చేసింది. అంటే ఇప్పుడు 10 ఏళ్ళ వయసు నుంచి మనం టీనేజ్ అని అనుకోవాలి. అయితే పూర్వకాలం సైకాలజీలో ఏమనమాను అంటే 13 నుంచి 19 మధ్య టీనేజ్, 13కి 10కి మధ్య ప్రీ టీనేజ్ అని చెప్పేవాళ్ళు. అంటే 12 ఆ ఏజ్ని 11 ఇయర్స్ని వాళ్ళకి వీళ్ళకి ఈస్ట్రోజన్. ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోతున్న స్త్రీ 40 ఏళ్ళు 45 ఏళ్ళ వయసులో హార్మోన్స్ తగ్గడం వల్ల నోరుచ్చు పడిపోవడం, ఏడుపు, ఒళ్ళంత ఆవిర్లు, కోపం, జుట్టు ఊడిపోవడం, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఎటువంటి మార్పులు వస్తాయో ఎగ్జాక్ట్గా ఆ వయసు ఉన్న తల్లులకి ఎగ్జాక్ట్గా టీనేజ్ ఉన్న పిల్లలు ఉంటారు. వీళ్ళకి ఏంటి ప్రాబ్లము, హార్మోన్లు ఎక్కువ అవుతుంటాయి. వాళ్ళ అమ్మలకు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ హార్మోన్లు తగ్గుతుంటాయి. ఈ రెండింటి మధ్య కొల్లాయిడ్ స్టార్ట్ అవుతుంది సంఘర్షణ. నన్ను పట్టించుకోవడం లేదు నీ అమ్మ అనుకుంటుంది, నన్ను పట్టించుకోలేదు అమ్మ అనుకుంటుంది. వీళ్ళకి వచ్చే రకరకాల బాడీలో వచ్చే చేంజెస్ ఎవ్వరికి చెప్పుకోలేరు వీళ్ళు. మదర్ ఈజ్ ఎ ఫస్ట్ గురు. ఈ అమ్మ ఈ హార్మోన్స్ వస్తే ఇలా ఉంటుంది. మెనిస్ట్రల్ పీరియడ్స్ అంటే ఏంటి, ఫస్ట్ మెనిస్ట్రల్ పీరియడ్కి సెకండ్ మెనిస్ట్రల్కి వచ్చే డిఫరెన్సెస్ ఏంటి, ప్యాడ్ అంటే ఏంటి, ప్యాడ్ హైజీనిటీ ఏంటి, ఇవన్నీ కన్నా పిల్లలకి నేర్పకపోతే వాళ్ళు తనలో తను కుమిలిపోయి ఎవరికి చెప్పుకోలేక ఒక గిరిగీసం కూర్చుంటారు. అలాగే మాటి మాటికి వీళ్ళు అద్దంలో కలిసి చూసుకుంటారు. పింపుల్స్ కానీ మొరటు కానీ వస్తే ఆ గ్లాండ్ సెక్రేషన్స్ ఎక్కువడం వల్ల, బ్రెస్ట్ డెవలప్మెంట్ అప్పుడే స్టార్ట్, ఇవన్నీ గ్లాండ్స్ అండి. ఆటోమేటిక్గా బ్రెయిన్ నుంచి పిట్యూటరీ గ్రంథి ఏం చేస్తుందంటే అన్ని గ్రంథులకు ఆర్డర్స్ పాస్ చేస్తుంది, నువ్వు రిలీజ్ అవు, నువ్వు రిలీజ్ అవు, నువ్వు రిలీజ్ అవు అని. ఇటువంటి రిలీజ్ అయ్యేటప్పుడు వచ్చే బాడీలో వచ్చే మార్పులు అండ్ ఆల్సో ఎమోషన్స్లో వచ్చే మార్పులు, సైకలాజికల్ డివియేషన్స్ ఆర్ సైకలాజికల్ ఫీలింగ్స్ అండ్ ఫిజికల్ చేంజెస్, ఇవన్నీ కూడా అమ్మకి తెలియాలి. అమ్మాయి ఎవరు డెవలప్మెంటల్ సైకాలజీలో ఈ పీరియడ్ గురించి తెలుసుకోవాలి. ఇంకా 16-17కి వచ్చేటట్టుగా ఇట్స్ మోస్ట్ సెన్సేషనల్ ఏజ్. ఓ విధంగా చెప్పాలంటే మన చౌరాస్తా 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 అంటాం కదా, అటువంటిది అనమాట. అటా ఇటా ఎటా తెలియదు, మోస్ట్ సెన్సేషనల్ ఏజ్. ఈ ఏజ్లో అత్యంత త్వరగా లవ్లో పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది లవ్ కాదు. కానీ అమ్మా నాన్న ఏమనుకుంటారు, నా పరువు తీసేసేవే వెదవా, తిట్లు దండకాలు దండకాలు పెరిగిపోతుంటాయి ఇంట్లో, తిట్లే తిట్లు, తిట్లే తిట్లు, తిట్లే తిట్లు. ఈ తిట్లు వల్ల ఏమవుతుందంటే ఈ అమ్మాయి నిజంగానే లవ్లో పెట్టకూడదు. ఒక కూతురు కొడుకు లవ్లో పడ్డానికి కారణం అమ్మా నాన్నలో ఓవర్గా వాళ్ళ గురించి అబ్జర్వ్ చేయడమే. సెల్ ఫోన్ చెక్ చేసి ఎవడే సురేషు, ఎవడే ఫ్రెండ్ అన్నట్టుకుంటే ఏంటి, ఏ ఫ్రెండు, బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ తా నీకేం పని, ఇటువంటి డైలాగులు పెట్టకూడదండి. అమ్మాయి అబ్బాయి సమానం అని పెంచితే ఎంతమంది అబ్బాయిలతో స్నేహం చేసినా సరే ఏ వ్యక్తికి ఎటువంటి హాని జరగదు. అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు అని చెప్పేసి మాట మాటికి అబ్బాయిలతో మాట్లాడద్దు, అబ్బాయిలతో మాట్లాడద్దు, అబ్బాయిలతో మాట్లాడద్దు, అబ్బాయిలు స్నేహితులు ఉండకూడదు, అబ్బాయిలు సెల్ ఫోన్లో ఏమి ఉండకూడదు అన్నారంటే, పాత సినిమాల్లో 8 రూములు ఉన్నాయి, 7 రూములకి వెళ్ళు, ఈ 9వ రూములోకి వెళ్ళొద్దు అంటారు ఎన్టీ రామారావు అని. 6 రూములోకి వెళ్తాడు ఎన్టీ రామారావు, అంటే ఫర్బిడ్డెన్ జోన్స్ అంటాం. ఇవన్నీ అమ్మ అర్థం చేసుకుని నాన్న అర్థం చేసుకుని ఈ సెన్సేషనలిజ్డ్ టీనేజ్ని వద్దు వద్దు వద్దు, కిటికీలోంచి వాడ ఇంకా చూడొద్దు 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 అంటే చూడు 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 అని డైలాగ్ లాగా వాళ్ళకి అనిపిస్తుంది, చూస్తారు. మగాళ్ళతో మాట్లాడద్దు మాట్లాడద్దు అంటే డెఫినెట్గా మగాళ్ళతోటే మాట్లాడతారు. అమ్మకి నాన్నకి తెలియకుండా వేరే వాళ్ళకి చెప్పుకున్నారంటే అర్థం ఏంటి, చాని ఇక్కడ ఏమంటాడంటే పుట్టిన వెంటనే మహారాజులో చూడు, ఒక వయసు వచ్చాక దాసులో చూడు అని నేర్పు. టీనేజ్లోకి వచ్చే మేక్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ టీనేజ్ బాయ్ అండ్ గర్ల్, నీ పిల్లలతోటి స్నేహితులుగా చూడు. స్నేహితుడా స్నేహితుడా అని అన్న వెంటనే అమ్మకి నాన్నకి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటారు రాసాలి. వీళ్ళు ఏం చెప్తారంటే స్నేహితులుగా చూడరు, నేను లేకపోతే నీ బతికేమైపోతుంది తెలుసా, నేను ఫీజు కట్టకపోతే నువ్వు ఎంబీబీఎస్ అవుతుంది తెలుసా, అంటే మనీ బాండింగ్ ఉంది, కమర్షియల్ బాండింగ్.
ఎప్పుడైతే కమర్షియల్గా పిల్లలతో చూస్తున్నారో నీకు ఇంత పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ఇంత సంపాదించాలి అంటున్నారో ఆటోమేటిక్గా తెలియకండి ఏంటంటే రహస్యాలు హైడింగ్ దాయడం మొదలు పెడతారు. ఎప్పుడొకప్పుడు మళ్ళీ బయటపడితే బయటపడినప్పుడు ఇంత మోసం చేస్తున్నావా అని మళ్ళీ అరుపులు కేకలు. కాబట్టి అడాల్సెంట్ ఏజ్ అంటే యుక్త వయసులో వచ్చే మార్పులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో టీనేజ్ గర్ల్స్కి ఎక్కువ ప్రోగ్రామ్స్ పెడతాం పేరెంట్స్ తోటి సహా రమ్మని, వల్ల ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. 3 నెలల పాటు ఐరన్ టాబ్లెట్స్ వాళ్ళకి ఇస్తున్నాం, పంచుతున్నాం, సర్వీస్ ఇది చారిటీ. కడుపుల పురుగులకు ఒక టాబ్లెట్ ఇస్తున్నాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ పిల్లలు ప్లస్ ఆ తల్లులు మెన్సెస్ అంటే ఏటో విజువల్గా మనం ఒక డిజిటల్ ల్యాప్టాప్తో పెద్ద ప్రొజెక్ట్ మీద చూపించి వాట్ ఈస్ ద మెన్సెస్, పీరియడ్స్ అంటే ఏంటి, ఎగ్ ఎప్పటి రిలీజ్ అవుతుంది, ఎప్పటి గడుగుతుంది, దాని పాపం అని అనుకోవద్దు, దాని శుభ్రత ఎంత అవసరం, ఎలా ఉండాలి, ఏంటనేది ఇవన్నీ నేర్పడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యకరమైన యుక్త వయసుని దాటి అడల్ట్గా మారుతారు ఆఫ్టర్ 18 ఇయర్స్. యూజువల్గా 20 ఇయర్స్ అంటే అడల్ట్ అని, మామూలుగా మన ఓటాకు ప్రకారం అయితే 18 ఇయర్స్ని అడల్ట్ అంటాం, సైకాలజీలో అయితే 20 ఇయర్స్ దాటాలి. సో ఇవన్నీ మార్పులు ఎవరు తెలుసుకోవాలి, అమ్మ నాన్న తెలుసుకోవాలి. అందుకే ఫస్ట్ మనం ఒక బుక్ రాసింది ఏంటంటే అమ్మ నాన్న పిల్లలు, ముందు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవడం నేర్చుకుని అది అప్లై చేస్తే పిల్లలు మహానుభావులు అవుతారు. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత మంచి కొడుకు మంచి కూతురు అన్నారా, ఇట్ ఇస్ అ బాండింగ్ ఈజ్ అ కమర్షియల్ బాండింగ్. డబ్బుతోటి క్యాలిక్యులేట్ చెయ్యరాదు. వాడు ఫెయిల్ అయినా నీ కొడుకే, సక్సెస్ అయినా నా కొడుకే, నీ కూతురే. కాబట్టి తప్పు చేసిన నీ కూతురే, మంచి చేసిన నీ కూతురే. తప్పులు చేయకుండా ఉండడం అంటే ఎక్స్పీరియన్స్ రాకుండా ఉండడం, తప్పు చేయడం అంటే దిద్దుకోవడం కూడా మనం నేర్పాలి, అది ఎక్స్పీరియన్స్ అంటే. ఏ తప్పు చేయకూడదు అని అన్నీ నువ్వే చేయడం మొదలు పెడితే ఆ అమ్మాయికి ఏ పని రాదు. కాబట్టి కుక్కర్ పెట్టిన దగ్గర నుంచి నీ పని నువ్వు చేసుకోవడం వరకు, మగాళ్ళు బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, కళ్ళల్లో గుడ్ లుక్ అంటే ఏంటి, బ్యాడ్ లుక్ అంటే ఏంటి, బ్యాడ్ థింకింగ్ ఏంటంటే గుడ్ థింకింగ్ ఏంటి, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నేను ట్రైనింగ్ ఇచ్చేది, ఆంధ్ర తెలంగాణలో షీ టీమ్స్ అని వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చేది. ఈ టచ్ల గురించి కూడా అమ్మ నాన్నలో పిల్లలకి చెప్పాలి. మేనమామ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, ఎవరైనా సరే పిల్లల్ని టచ్ చేస్తుంటారు, ముద్దు పెట్టుకుంటుంటారు. ముద్దులో రకాలు, టచ్లో రకాలు, ఎటువంటి టచ్ బ్యాడ్ టచ్, ఎటువంటి టచ్ గుడ్ టచ్, ఏ విధమైన కౌగులు ఎంత మంచిదా కాదో, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి. పిల్లలకి చెప్పాలంటే తల్లిదండ్రులు నాలాంటి సైకాలజిస్టుల దగ్గరకు పుస్తకాలో లేదనుకుంటే వీడియోలో లేదనుకుంటే ఆడియోలో అన్నీ వినాలి కదండి, అవేమి ఫ్రీ. నా వీడియోలు వేలాది వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి. ఒక్కొక్క వయసులో తల్లిదండ్రులు ఒక్కొక్క పిల్లలు ఎలా పెంచాలి, మొదటి 2 ఏళ్ళు ఎలాగా, నా 2 ఏళ్ళ నుంచి 1 ఏళ్ళ వరకు ఎలాగ, ప్రీ టీనేజ్లు ఎలాగా, టీనేజ్లు ఎలాగా, ఈ ఒక్కొక్క వయసు పిల్లలతో ఒక్కొక్కలాగా అమ్మ బెస్ట్ ఫ్రెండ్గా మారి అన్నీ నేర్పాలి. నేర్పినప్పుడు పిల్లలు కత్తుల్లాగా ఉంటారు, అసలు ఏ సమస్యలు వచ్చినా తట్టుకు నిలబడతారు, తిట్టుకుని నిలబడరు, ఎవరు సూసైడ్ చేసుకోరు అమ్మాయిలు. అది ఎక్కడుందంటే కుటుంబం అనేది ఒక గొప్ప ట్రైనింగ్ సెంటర్. ఇల్లే కదా స్వర్గసీమ అంటాం. హ్యాపీ హోమ్ స్వీట్ హోమ్. క్రాంతికార్ గారి పర్సనల్ నంబర్స్ హైదరాబాద్ నంబర్ 9393112021, అలాగే వైజాగ్ నంబర్ 9440633610. పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకునేవారు ఈ నంబర్ని సంప్రదించవచ్చు. అలాగే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఈవెంట్ ఆర్గనైజేషన్స్లో కానీ సైకాలజీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9848190.